फ्रेंड्स मैं चूडो वीडियो एंटे मन ईस्ट गोदावरी चला फेमस टेंपल चला अंदर कोरकोंडा टेंपल मैं एक्सप्लोर चयबा फ्रेंड्स कोरकोंडा क्षेत्र राजमंड्री की 33 किलोमीटर दूर में अच्छे कोरकोंडा क्षेत्र प्रधान आलया चेरक मन रोड मैं अक्षर 712 मेटल एक्वल अदी आ मेटू एलाये एटवाल इंचुमचु मन के 160 डिग्रीसलते एटवाल मेटल मन के उठाई इप्ड मन कहते को दिग्न आलयन अंत अंत पैकेन वालों इकडन दर्शन चुस्को प्रधान आलय मन कलये चूँ आवी मेटन कुंड एंत एटवल चूसर कदा अच्छे इकड़ कोरकोंडाने पेरे एंकोचे इतन धापराशि को राशि अलचेवार अदे विधा यह मन की कप्चम वाल दी अप्लो को पीलचेवार अदे इपड़की वाड़कते मन की इपड़ कलय वे कंड दिग्ला आलयन अंत पैकेन वालों इकड़ दर्शन चुस्कन अच्छे इपड़ मन मेन आलया रही इकड मन आलय मेटू एक्क मुदे मन के इकड़ा शिवलिंग दर्शन शिवलिंगमेंटे रामलवार समय में स्वयं श्रीरा प्रतिष्ठित शिवलिंग अला शिवलिंगा महाशिव की अर्पार इकड़े चुप्क चूँ इकडे मन के मेटल स्टार्ट मन मेटेट रईट सैड आलम अभी श्री लक्ष्मीनारायण स्वामी आलय चला बहुत चला ओल टेपल मिस्क चूँ यह ड्रोन शाटल मन की मेटल ईजीगा कहीं इंचमच कुंड 160 डिग्री एटवाल उल्ल मेटल चला भयंकर चला जाग्रत एक्काले ओसन पट्टुकोने एक्काले इकडनी सारी ओवराल व्यू चूँ एंतला चूडा की सीनरी का अलगे लैंडस्केप चला बहुत सुहेरा मन की मेटी मैं फुल पाद अंत इक सका अंत अंत डेजर का मेटलते नीट नि 715 मेटल 715 मेटल एक्टे इंच 45 मिनट पड़ता है एक्त एंत सन्न यानी 100 मेटल के अलसट कुछ जन पैन एना फुड पेटे बहुत फुडते अड़क वाटर टैपल वाटर टैपल पर्फेक्ट रावे फ्रेंड्स इक चूँ मन की मेटल कष्ट कदा अच्छे इकड़ भक्त चूँ प्रती मेट की कौड़ पसुप कुंकम रास्क वाल वालक मोक्ल चलो इला बोटल पेटमें कदमी कुछ दूर में चूँ चुना कुर्रवा मन एक्टा कष्ट अदे मेटल मोकाल तो एक्टते इंका आश्चर्यपड़ी मनक पैदा मोकलता फ्रेंड्स मन के लक्ष्मी नरसिंह स्वामी एक् चूसा आग्रह तो कदा का आलयों में विग्रह चूसते तन भार्य ने वोपेको सती समेत मन के दर्शन प्रशात विग्रह चला बहुत असल मिस्क फ्रेम मन की मेटल कनपड़ना अलागे चवर वरकू इधे विधा उठाई चूसरा पड़ी वाले कष्ट बामगार अच्छे पैके दिग्ने चूँ कड़ा इक चूँ सारी मुझे इला राटे इतने पूर्त त्वर चूँ नमक इदे आज चूँ एंत कष्ट एक्की आवड़ी दिग्ने के इबंध पड़ता चूँ
ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఆవిడ ఎక్కించడానికి చాలా ఇబ్బంది పడి మళ్ళీ దింపడానికి కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. అయితే ఏంటంటే దేవుడు భక్తి అలాంటిది ఏజ్తో లేదు, లిమిట్ ఏం లేదు. మనం సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కడానికే ఇబ్బంది పడుతున్నాం అంటే ఆవిడ చూడండి, వయసులో పెద్ద పెద్దవాడైనా సరే అంత కష్టపడి ఎక్కారు పైకి, మళ్ళీ అంత కష్టపడి దిగుతున్నారు. ఫ్రెండ్స్ మనకి మెట్లెక్కే దారిలో చాలా వానర్స్ అయినవైతే కనిపిస్తూ ఉంటది. చూసారు ఫ్రెండ్స్ వాటి మంచిదే కానీ మనం ఆలోచించండి. అంటే మెట్లు మరి నెట్ నిలువు ఉన్నాయి, అంటే గ్యాప్ మన పాదం కూడా సగమే పడుతుంది అనమాట, అంత నెట్ నిలువు ఉన్నాయి. ఎంత హైట్ మన ఆలయం అవుతుందో 700 మెట్లు అంటే మామూలు విషయం కాదు. అది మనం ఇంచుమించు 100 మెట్లకి గ్యాప్ తీసుకొచ్చేస్తుంది. ఒకసారి మెట్లు చూడండి అంత. అయితే మనం టాప్లోకి వచ్చాము, ఆలయం చూడండి సార్ అక్కడ. ఇంకా మనం ఆలయం దగ్గరికి చేరుకోగానే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఒకటి దర్శనమిస్తుంది. ఆ తర్వాత అన్వాచార్యులు, అంటే వైష్ణవ ఆలయంలో ఎక్కడ చూసినా మనకి అన్వాచార్యుల విగ్రహాలు అయితే కనిపిస్తాయి కదా, అది మనకి రైట్ సైడ్లో అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడ రాతి చక్రాలు అయితే చూడండి, విగ్రహాలు ఎంత అయితే అందంగా ఉన్నాయో చూడండి. మొత్తం చుట్టూరు కూడా రామాయణం మహాభారతం సంబంధించిన అన్ని టైప్ ఆఫ్ విగ్రహాలు అయితే మనకి దర్శనమైతే ఇస్తాయి. ఇంకా మనకి కొండమైన చూసుకుంటే సీనరీ అయితే అదిరిపోద్ది అనమాట. ఎటు చూసినా మొత్తం 360 డిగ్రీస్లో ఎటు చూసినా కానీ అదిరిపోయే వ్యూస్ అయితే మనకి కనబడుతూ ఉంటాయి. ఇది మండపం అనమాట. ఇంకా ఎదురుగా కనిపించేది మెయిన్ ఆలయమే. మనకి రైట్ సైడ్లో కనిపించేది అన్వాచార్యుల విగ్రహాలు చూపించాను కదా స్టార్టింగ్లో, అవి అనమాట. ఇక్కడ చూడండి మనకి మహాభారతం రామాయణం ఇవన్నీ ఘట్టాలకు సంబంధించిన విగ్రహాలు అయితే ఇక్కడ రాతి చక్రాలు అయితే చక్రం అయితే జరిగింది. ఇంకా లోన విగ్రహం వచ్చి విగ్రహం హైట్ వచ్చి 9 అంగుళాలు అనమాట. పెద్ద విగ్రహం అయితే మనకేం కనిపించదు, 9 అంగుళాల విగ్రహం. అది మనం ఒంగునే ఆ విగ్రహాన్ని అయితే చూడవలసి ఉంటుంది, ఆ స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆలయాన్ని కింద చూసుకున్నట్టయితే ఏనుగులు ఈ ఆలయాన్ని మోస్తున్నట్టుగా ఇక్కడైతే చక్రం అయితే జరిగింది. ఆలయ టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఉదయం నుండి 12 గంటల వరకు స్వామివారి దర్శనం అయితే ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన భక్తులు ఓన్లీ ఆలయాన్ని అలాగే ఈ కొండను మాత్రమే చూడవచ్చు, దర్శనం అయితే మాత్రం క్లోజ్ అయితే అవుద్ది అనమాట. ఆలయం కొండకే ఎత్తులోనే అలాగే చివరి భాగంలో ఉండటం వల్ల ఆలయం తప్ప చుట్టుపక్కల ఎటువంటి స్థలం మనకైతే కనిపించదు అనమాట. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల కోసం ఉచితంగా భోజన సదుపాయం అయితే ఉందన్నమాట. కింద అయితే భోజనశాల చిన్నదైనప్పటికీ ఒక్క మందికి 30 మందికి చొప్పున వాళ్ళు ఎటువంటి ఇసుక లేకుండా మనకి భోజనం అయితే చాలా ప్రశాంతంగా అయితే వడ్డెత్తున్నారనమాట. భోజనం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్నదానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పదని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, మనలాగే ఇక్కడ ఎవరో విరాళాలు అవ్వటం వల్లే మనకి ఇక్కడ సంతృప్తిగా మనం భోజనం అయితే చేయగలుగుతున్నాం. మనలాగే ఇంకొంతమంది భోజనం చేయాలంటే మనం ఖచ్చితంగా మనకు తోచినంత విరాళం ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఇది మరి కోరుకుండ ఆలయం యొక్క విశేషాలు వీడియో. అయితే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవుతుంది ఆశిస్తూ ఉంటాం. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.